విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు క్యాన్సర్ వ్యాధి నివారణ నియంత్రణ విశిష్ట సేవలలో సామాజిక మార్పు మరియు క్యాన్సర్ సేవలతో సమాజానికి మంచి చేయడంలో నాయకత్వ మార్గ నిర్దేశానికి గుర్తింపుగా అంకాలజీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాత్మా అవార్డు గౌరవం లభించింది. గత 1.5 దశాబ్దాలుగా నైతిక విలువలు పాటిస్తూ సమగ్రమైన స్థిరమైన క్యాన్సర్ సేవలు సామాజిక బాధ్యతతో కూడిన సేవలను గాంధేయ మార్గంలో ఈ ప్రాంత ప్రజలకు అందించినందుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం కోసం వారు పరిగణించిన అంశాలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం, క్యాన్సర్ అవగాహన, క్యాన్సర్ నివారణ, గ్రామీణ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా క్యాన్సర్ను ముందుగా గుర్తించడం కోసం నిరంతర కృషి చేయడం, అత్యున్నత ప్రమాణాలతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగం, సామాజిక సేవలలో అనేక ఎన్జిఓలతో కలిసి పనిచేయడం, కోవిడ్ సమయంలో అత్యున్నత క్యాన్సర్ సేవలను అందించడానికి ప్రయత్నించిన విధానం మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆశయంతో ప్రేరణ పొంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో బాధ్యతాయుతమైన స్థిరమైన పురోగతితో కూడుకున్న సామాజిక సేవలను అందించి కృషి చేస్తున్న సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ పురస్కారంతో గౌరవించడం జరుగుతుంది. సమగ్రమైన భాగస్వామ్య విలువలతో కార్పొరేట్ సామాజిక బాధ్యతతో దాతృత్వం నుండి సామాజిక ప్రభావం కలిగించే పూర్తి స్థాయి సేవలను ఈ అవార్డు ద్వారా గౌరవిస్తారు. మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా ఈ పురస్కారాలను న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మరియు సిఎస్ఆర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అమిత్ సచ్దేవ్ గారి చేతుల మీదుగా 30వ తేదీన న్యూఢిల్లీలో అందజేయడం జరిగింది. రోబోటిక్ సర్జరీ, మూలకణ మార్పిడి విధానం, బిఎంటి, ఎస్ఆర్ఎస్, ఎస్ఆర్టీ, ఎస్బీఆర్టీ, టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్, సిటీ లాంటి అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకువచ్చి అన్ని వర్గాల క్యాన్సర్ బాధితులకు సేవలను అందజేస్తున్నందుకు ఈ పురస్కారం లభించినందుకు ఆనందంగా ఉంది అని డాక్టర్ మురళీకృష్ణ ఉన్నా, మేనేజింగ్ డైరెక్టర్, మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, విశాఖపట్నం తెలియజేశారు. అలాగనే ట్రీట్మెంట్ ఒకటే కాకుండా రూరల్ ఏరియాస్లోనూ వాటిలో క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడం, వేరియస్ ఈవెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నించడం, అలాగనే స్క్రీనింగ్ బస్ పెట్టి క్యాన్సర్ పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి రూరల్ ఏరియాలను తీసుకొచ్చి పేద ప్రజలకి ఫ్రీగా ట్రీట్మెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా చేయడం, ఇలాంటి యాక్టివిటీస్, అలాగనే ఏ ఫెసిలిటీ లేని రోజుల్లో అంత ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ పెద్ద హాస్పిటల్ కట్టి ఆ ప్రయత్నం చేయడం, వీటన్నింటినీ గుర్తించి ఈరోజు మహాత్మా అవార్డ్స్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ మహాత్మా పురస్కారాన్ని మాకు అందజేసింది. దానికి సందర్భంగా ఈ పత్రికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా మొత్తంలో ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ని ఇలాంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీ బాగా చేసి రూరల్ ఏరియాలో బాగా వర్క్ చేసినట్టు మాకు ఇవ్వడం జరిగిందని సంతోషిస్తున్నాము. ఈరోజు ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద హాస్పిటల్గా, అలాగనే పక్కన రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద హాస్పిటల్ లేకపోవడం వల్ల మాకు చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటి వరకు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని మన స్టేట్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది, ఆ రాష్ట్ర గణాంకాలను బట్టి కూడా. అలాగనే ఒరిస్సా నుండి వచ్చిన పేషెంట్లకు కూడా ఓఎస్టీఎఫ్ అనే ఒక ఫండ్ ద్వారా పేద ప్రజల్ని ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్. సో ఈ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా కూడా పూర్తిగా మేము ప్రజలకు ట్రీట్మెంట్ అన్ని రకాలైన వర్గాలకి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. అన్ని రకాలైన ట్రీట్మెంట్స్ ఈరోజు ఇక్కడ అందుబాటులో తేగలిగామంటే అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ, బోన్ మ్యాన్, ఇంతకుముందు పిల్లలకి పెద్దవాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ వస్తే దూరం వెళ్లాల్సి వచ్చేది, ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా పెట్టడం వల్ల ఇంకెక్కువ మందికి మేము ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము, ఇప్పుడు మా హాస్పిటల్లో చేస్తున్నాం కూడా. సో ప్రతిరోజు ఎప్పుడు చూసినా మా హాస్పిటల్లో కనీసం 30 మంది చిన్నపిల్లలు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం 2-3 నెలల వరకు మా హాస్పిటల్లో ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా పూర్వం ట్రీట్మెంట్ సరిగ్గా అయ్యేది కాదు, సిఎంసీ వెళ్ళారు, హైదరాబాద్, నిమ్స్కి వాటికి వెళ్ళేవారు, డబ్బులు కూడా సరిపోవు కాదు, ఎందుకంటే పేషెంట్కి 6 లక్షల నుండి 15 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్యనే 2-3 నెలల క్రితం ఈ ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం వల్ల
పేషెంట్స్ 6 లక్షల నుండి 11 లక్షల వరకు వాళ్ళు రకరకాల డిజీస్ని వాళ్ళు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.